ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదురా. ఆ లేదు లేదు, నిన్ను చూస్తుంటే దేంట్లోనే ఫెయిల్ అయినట్టు కనబడుతున్నావు. నీకు దొరకకుండా తప్పించుకోవడంలో ఫెయిల్ అయినా నువ్వు ఎప్పుడు అలాగే అంటావా? వర్షంలో తడిస్తే జ్వరం చచ్చిపోతారా? నువ్వు వస్తానంటే వద్దంటానా? ఒరే కొండ వల్ల పిడుగు పడితే పీనుగా అయిపోతారా? అదే భగవాన్ వస్తున్నా. చూసావా మన దెబ్బకి వానలా పారిపోయిందా? నీ పాటింటే నాకే కాదు వర్షానికి కూడా భయం వేసిందిరా. చాలా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు, 10 మంది కొడతాం. అన్నయ్య చాయ్ అన్నయ్యా. థ్యాంక్స్ రా. ఏంటి షర్ట్ తొక్కేసావా? ఫ్రీ. వెరీ గుడ్. నా అమ్మాయి పేరు మాధవి. ఈ రోజు మా బంగారు తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా మాధవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తాను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ అమ్మగారు అన్నపూర్ణ గారు రాస్తున్నారు. ఓకే మాధవి గారు, మా తరపున అలాగే మీ అమ్మగారు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాం. నువ్వు బిలిగేట్స్ విడు లక్ష్మీ మిత్తల్, మల్టీ మిలియనియర్స్. మీకు తెలిస్తే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని భయపడి చెప్పలేదు. అండర్ ఎస్టిమేట్ చేయకు. అజ్ఞాతంగా మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా బ్రదర్? ఫర్ ఎగ్జాంపుల్, కుకట్పల్లి కళామందిర్ మాది. ఇవి లేడీస్ సార్. ఓహో, మా ఇంట్లో జెంట్స్ వాడతారులే. వాళ్ళ అంత మూసుకొని ప్యాక్ చేయించు. సార్ పిల్ల, సార్ పిల్ల. ఎస్ సార్. రాడేంటి నా కొడుకు? క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారా? నిన్నే నన్న వాణి కదరా, నిన్నే రా. లేడీస్ మెళ్ళో నగలు కొట్టేసి లేడీస్ బట్టలే కొనడానికి వస్తావురా? లేడీస్ బట్టలని మీకెలా తెలుసమ్మా? నాకు బాగా తెలుసురా, నువ్వెప్పుడు లేడీస్ బట్టలే. నిన్ను సెల్ వేసి కుమ్మాలి. నీకు బిల్ కావాలా సెల్ కావాలా? నా దగ్గర ఉంది సార్. అది ఫలానా చోట పెట్టు. ఓకే సార్. నిన్ను కుమ్మాలి పద. సార్ ఏంటి? నా నేరంలో ఈ బట్టలు కూడా ఉన్నాయి సార్, అవి కూడా తీసుకొస్తారు. పదండి, మనకు అయ్యే ఇంపార్టెంట్ పద. వీళ్ళిద్దరూ ఇంట్లో దిగురే రెడీ. టెన్షన్ టెన్షన్ టెన్షన్. మనం రౌడీని కిరాయికి మాట్లాడుకున్నాం కదన్నా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హలో లోహిత్. నీకు కావలసిన వాళ్ళిద్దరు లక్ష్మీనగర్ కాలనీ హౌస్ నెంబర్ 10లో దూరారు. గుర్తులా? ఆ ఇంటి మీద కాకి వాళ్ళు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. క్యాష్ ఏదైనా కావాలనుకుంటే డెన్కి వచ్చి తీసుకో. హలో నమస్కారం, కొరడవీరుడు గారు, నేను లోహితుని మాట్లాడుతున్నాను. మనకు కావాల్సిన మనుషులు లక్ష్మీనగర్ హౌస్ నెంబర్ 10లో ఉన్నారు. ఆ ఇంటి మీద కాకి కూడా వాళ్ళు ఉంటారు. నమస్కారం పిస్టల్ వీరుడు గారు, నేను లోహితుని మాట్లాడుతున్నాను. మనకు కావాల్సిన మనుషులు లక్ష్మీనగర్ హౌస్ నెంబర్ 10లో ఉన్నారు. ఆ ఇంటి మీద ఇప్పటికి ఇంకా కాకి వాళ్ళు ఉంటారు. నేను అక్కడికి వస్తాను, మీరు కూడా అక్కడికి వచ్చే. నవ్విందిరా నవ్వింది. ఇక్కడ ఏం రాసావు నువ్వు? ఓ స్త్రీ రేపురా. ఆ స్త్రీ నేనే. అందరూ చెరిపేశారు కానీ నువ్వు మాత్రం అలాగే ఉంచావు. నీ నిజాయితీకి మెచ్చి నేను మీ ఇంటికి వచ్చాను. నువ్వు దేవతవా దెయ్యమా? నీకు ఎలా కనిపిస్తున్నాను? దేవతలాగే ఉన్నావు. అవును, నేను రేపురాను కదా రాశాను, మనం ఇవాళ ఎందుకు వచ్చావు? అది నేను నిన్న చూశాను, అందుకే ఈ రోజు వచ్చాను. కమిన్ కమిన్. నీకు ఇంగ్లీష్ వచ్చా? కొంతమంది ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నారు, ఓ లేడీ కమ్ టుమారో అని, అందుకని నేర్చుకున్నా. లోపల కమిన్. కమిన్ కమిన్. రండి. ఏంటి డెకరేషన్? ఇల్లంతా గుమగుమల వాసన.
ఈ పత్రికేకేంటి? ఈ రోజు నా బర్త్డే. ఆ దేవతలు కూడా బర్త్డే చేసుకుంటారా? ఆ అందుకే ఇల్లంతా నీట్ గా డెకరేట్ చేశాను. మీకోసం డిన్నర్ కూడా చేశాను. వన్ మినిట్. ఒరే పడి మన ఫ్రెండ్స్ అందరికి ఓ స్త్రీ రేపురా అని తలుపుల మీద రాసేయమని మెసేజ్ ఇచ్చారా? ఆ ఓ స్త్రీ మా ఇంటికి వచ్చింది, చాలా అందంగా ఉంది. ఓ స్త్రీ రేపురా అంటే ఒకటే వచ్చింది, ఓ స్త్రీలారా రేపు రండి అంటే ఎంతమంది వచ్చేవాళ్ళు. రండి భోంచేద్దురు గాని. మా నోట్లో పెట్టాలి ఇవన్నీ, మీకోసమే చేశాను. ఆహా మా నాన్న చచ్చిపోయి ఎక్కడున్నాడో గాని, ఒరే వెంకట్రావు ఇలాంటి విందు భోజనాలు చేసేటప్పుడు అతిథులు ఉంటే జన్మ ధన్యం అవుతుంది అనేవాడు. మీకు అతిథులు కావాలా? అతిథులారా రండి. ఎవరి ఏక దేవతలు? కాదు గ్రీకు దేవతలు. ఒరే పని, మన ఫ్రెండ్స్ అందరికి ఓ స్త్రీ రేపురా అని కాదు, ఓ స్త్రీ నీడేరా అని తలుపుల మీద రాసేయమని మెసేజ్లు ఇచ్చాయి. బ్రహ్మాండమైన డిన్నర్ కూడా అరేంజ్ చేసింది, అతిథులు కూడా పిలిచింది. మీరు విద్య నాన్ విద్య ఏదైనా పర్వాలేదు. కాదు చాలా తేడా ఉంది. అన్నంలో కూర ముక్కలు, పలావులో కోడి ముక్కలు, అన్నంలో పప్పు సుద్ద, పలావులో మసాలా ముద్ద, అన్నంలో ఆవకాయ, పలావులో గుండికాయ. నువ్వు తినక మా తలకాయ పెట్టండి. పిస్టల్ వీరుడు ఎందుకు వచ్చాడు రా? వాడు వేరే పని మీద వచ్చాడు, మనకు కావాల్సిన లోపల ఉన్నారు. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వాళ్ళు ఫైట్ చేస్తారు. మేము లోపలికి వెళ్ళి ఎలా చేయాలో నేర్చుకొస్తాం, మీరు ఇక్కడ ఉండండి. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళి రిలాక్స్ అయిదాం. సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్. మనం అనవసరంగా పరిగెట్టక్కర్లేదురా, వాళ్ళు ఎక్కడ ఉంటే పొట్టాడు అక్కడ ఉంటాడు, మనం పొట్టండి ఫాలో అవుదాం. ఒరే పని, మన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్లు ఇవే. ఓ స్త్రీ నేడురా అని కాదురా, ఓ స్త్రీ ఎప్పటికీ రావద్దని. నేను నేనే, నువ్వు నువ్వే, దా చెప్తా. తప్పించుకున్నాడు, పతన్ రెడ్డి గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అసలు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాయి బాబు? పోలీసుల నుండి తప్పించుకోవడం ఇది పదోసారి. ఆ డీటెయిల్స్ అన్ని నీకు అనవసరం. నీకు ఫలానా డేట్ కావలసిన 10 లక్షలు ఈ డేట్ కే ఇస్తాను, కానీ నువ్వు ఒక చిన్న వర్క్ చేసి పెట్టాలి. నేనేం చేయాలి? ఈ గణింగ ఫంక్షన్ హాల్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఈ కుక్క బొమ్మను తీసుకెళ్లి బర్త్డే కేక్ పక్కన పెట్టాలి. ఏముంది దాంట్లో? డైమండ్. అబుదాబి నుంచి వచ్చిన అబ్దుల్ రెహమాన్ దీన్ని తీసుకెళ్తాడు. ఓకే నేను పెట్టొస్తాను, నువ్వు డబ్బులు ఇస్తావని గ్యారంటీ ఏంటి? స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధాలు ఆడడం. ఇదిగో డబ్బు. ఓకే జాగ్రత్త, ఒక్కో డైమండ్ 10 లక్షలు ఉంటుంది, వెళ్ళు. బీ కేర్ఫుల్. వీడు అసలే దొంగ నా కొడుకు, డబ్బు ఎగ్గొట్టినా ఎగ్గొడతాడు, అందుకే సేఫ్టీకి ఒక్కటి నొక్కేసి సరిపోద్ది. ఆగవే, ఈ ఇంటికి వస్తున్నావు, ఫంక్షన్కి వస్తున్నావు, ఏదో రేవాలి కదా, గిఫ్ట్ లేకుండా పిల్లల దగ్గర ఎందుకు నువ్వు? మీరెవరండి? తక్కువలేదు, ఎవడైతే నీకు ఎందుకు వెళ్ళి గిఫ్ట్ దా. రామారావు పట్టుకోండి చూద్దాం.
హలో సార్. పెట్టావా? ఈ దొంగ నా కొడుకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో అని సేఫ్టీగా ఒక డైమండ్ నొక్కావా? అవి చార్మినార్ దగ్గర రంగురాళ్ళు అమ్ముతారు చూడు, అక్కడ కొన్నాను డజన్ 10 రూపాయలు. అన్నా ఆ నోట్లు ఒరిజినల్ లేగా? పక్క ఇచ్చేయన్నా వెళ్ళిపోతాను. అక్కడ నువ్వు పెట్టొచ్చిన కుక్క అరవాలిగా. కుక్క అటువంటి దాని పొట్టలో బాంబు పెట్టాను. నువ్వు నన్ను పట్టించిన పోలీస్ ఆఫీసర్ మనవరాలి బర్త్డే అది. వాడు అక్కడే ఉన్నాడు. వాడు బ్రతికినంత కాలం నేను పబ్లిక్ లో తిరగలేను. కరెక్ట్ గా 15 నిమిషాల్లో బాంబు పేలుతుంది.